హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన క్లాసులో ఇండియన్ ఎకానమీలో జాతీయ ఆదాయం భావనలు అనే టాపిక్ అయితే నేర్చుకుందాం అమ్మ. ఓకే, అయితే ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, సో మనం ఈరోజు క్లాస్ చూస్తే జాతీయ ఆదాయం భావనలు, దీని విషయానికి వస్తే మనకి స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి, అదేవిధంగా చూసుకుంటే దేశీయ ఉత్పత్తి, అదేవిధంగా చూసుకుంటే జాతీయ ఉత్పత్తి, ఈ నాలుగు అంశాలను బేస్ చేసుకుని మన యొక్క ఆర్థికవేత్తలు అనేవాళ్ళు జాతీయ ఆదాయం భావనలు అనేవి నాలుగు రకాల వర్గీకరించారమ్మా. ఓకే, ఫోర్ టైప్స్గా వర్గీకరించారన్నమాట. అవి చూసుకుంటే మొదటిది స్థూల దేశీయ ఉత్పత్తి. ఓకే, స్థూల దేశీయ ఉత్పత్తి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అన్నమాట. రెండవది చూసుకుంటే మనకి స్థూల జాతీయ ఉత్పత్తి. ఓకే, స్థూల జాతీయ ఉత్పత్తి, దీని విషయానికి వస్తే ఇంగ్లీష్లో చూసుకుంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఓకే, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అన్నమాట. మూడవది చూసుకుంటే నికర దేశీయ ఉత్పత్తి. నికర దేశీయ ఉత్పత్తి, దీని విషయానికి వస్తే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అమ్మా. అదేవిధంగా చూసుకుంటే నాలుగవది నికర జాతీయ ఉత్పత్తి. ఓకే, నికర జాతీయ ఉత్పత్తి, దీని విషయానికి వచ్చి చూస్తుంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్లో నెట్ నేషనల్. ఓకే, నెట్ నేషనల్ ప్రోడక్ట్, రైట్, గమనించండి. జాతీయ ఆదాయం భావనలు చూసుకుంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్థూల దేశీయ ఉత్పత్తి, స్థూల జాతీయ ఉత్పత్తి, అదేవిధంగా నికర దేశీయ ఉత్పత్తి, అదేవిధంగా చూసుకుంటే నికర జాతీయ ఉత్పత్తి. అయితే ఇక్కడ మనకి ఎగైన్ వీటిని మరికొన్ని పార్ట్స్గా చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే మనకి ఏవైతే ఈ నాలుగు భావనలు ఉన్నాయో ఇవి మెయిన్ అమ్మ. అయితే ఏంటంటే మనకి మార్కెట్ ధరలలో, అదేవిధంగా చూసుకుంటే ఉత్పత్తి కారకాల ధరల దృష్ట్యా, ఓకే, ఉత్పత్తి కారకాల వారి యొక్క వాటి యొక్క ఖర్చుల దృష్ట్యా అనమాట, మనం ఎగైన్ మళ్ళీ వీటిని సపరేట్ చేయొచ్చమ్మా. సో ఎలా అంటే మార్కెట్ ధరలలో స్థూల జాతీయ ఉత్పత్తి, మార్కెట్ ధరల్లో స్థూల జాతీయ ఉత్పత్తి, మార్కెట్ ధరల్లో స్థూల, సారీ, మార్కెట్ ధరల్లో నికర దేశీయ ఉత్పత్తి, మార్కెట్ ధరల్లో నికర జాతీయ ఉత్పత్తి అనే నాలుగు. ఎగైన్ చూసుకుంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయ ఉత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి, అదేవిధంగా చూసుకుంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయ ఉత్పత్తి, అదే చూసుకుంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి. సో ఎగైన్ ఇలాగా మనం ఎయిట్ టైప్స్గా మనం విడదీసుకొని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందమ్మా. అయితే మనం ఏం చేద్దామంటే ఈరోజు క్లాసులో మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి ఏ విధంగా ఉంటుంది, మార్కెట్ ధరల్లో స్థూల జాతీయ ఉత్పత్తి ఏ విధంగా ఉంటుంది, అదే చూసుకుంటే మార్కెట్ ధరల్లో నికర దేశీయ ఉత్పత్తి ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ మార్కెట్ ధరల్లో నికర జాతీయ ఉత్పత్తి అనేది ఏ విధంగా ఉంటుందో నేర్చుకుందామా. ఓకే, ముందుగా చూసుకుంటే మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి. ఓకే, మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి, చూడండి,
మార్కెట్ ధరలలో స్థూల దేశీయ ఉత్పత్తి. ఓకే, మనం దీన్ని జీడిపి, ఓకే, మార్కెట్ ప్రైస్ అన్నమాట. ఓకే, జీడిపి మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ధరల్లో జీడిపి, రైట్, స్థూల దేశీయ ఉత్పత్తి. మీకు మరీ కఠినంగా కాకుండా సింపుల్ చెప్తానమ్మా, చూడండి. మనకి చూసుకుంటే ఇదేంటమ్మా, మార్కెట్ ధరల్లో. ఓకే, అయితే ఇది చెప్పే ముందు ఒకసారి చూసుకుంటే మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఏంటంటే, గమనించండి, ఒక దేశ సరిహద్దులో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి కాబడే వస్తు సేవల మొత్తాన్ని అప్పుడున్న మార్కెట్ ధరలతో హెచ్చించగా వచ్చేదే మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి అమ్మ. ఓకే, గమనించండి, ఒక సంవత్సర కాలంలో ఒక లేదా ఆ దేశ సరిహద్దుల్లో ఉత్పత్తి కాబడే వస్తు సేవల ద్రవ్య విలువను మార్కెట్ అంటే అప్పుడున్న మార్కెట్ ధరలచే హెచ్చించగా వచ్చేదే ఓకే మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి అమ్మ, రైట్. చూడండి, ఒక సంవత్సర కాలంలో ఆ దేశ సరిహద్దుల్లో అంటే ఆ దేశంలో మాత్రమే, ఆ దేశం సరిహద్దు ఎంతవరకు ఉంటుందో ఆ బౌండరీలో మాత్రమే ఉత్పత్తి కాబడే వస్తు సేవల ద్రవ్య విలువను అప్పుడుండే మార్కెట్ ధరలచే హెచ్చించగా, ఓకే, హెచ్చిస్తే వచ్చేదే మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి, రైట్. అయితే ఇలా కూడా కొంతమందికి అర్థం కాదు, సో సింపుల్ అని నేర్చుకోవాలి. ఇప్పుడు చూద్దాం, నార్మల్గా చాలా మందికి ఎకానమీ అంటే భయం కాబట్టి ఎకానమీలో ఏ క్లాస్ విన్నా సరే మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ మనం ప్రతిదీని సింప్లిఫై చేసుకొని నేర్చుకుంటే చాలా ఈజీ అమ్మ. మనం ఏం చెప్పాం, స్థూల దేశీయ ఉత్పత్తి అంటే మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఒక సంవత్సర కాలంలో, ఓకే, ఒక సంవత్సర కాలంలో ఒక దేశ అంటే ఆ దేశ సరిహద్దులో అన్నమాట, ఏ దేశం అవుతుందో ఆ దేశం లోపల ఉత్పత్తి అయ్యే వస్తు సేవలు, ఓకే, ఉత్పత్తి అయ్యే వస్తు సేవల ద్రవ్య విలువను అప్పుడున్న మార్కెట్ ధరలతో హెచ్చిస్తే అంటే ఏంటంటే దాంతో క్యాలిక్యులేషన్ చేసి హెచ్చిస్తే వచ్చేదే మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి, రైట్. సో ఇప్పుడు మీకు ఇంకా సింపుల్ చెప్తానండి, ఇదేంటమ్మది, ఏంటిది, మార్కెట్ ధరల్లో అన్నమాట. అంటే ఏవైతే మనకి ఒక వస్తువుకి పరోక్ష పన్నులు అనేవి కలిపి సబ్సిడీలు తీసివేస్తే, ఓకే, సబ్సిడీలు తీసివేస్తే అది మార్కెట్ ధర అమ్మ. ఓకే, ఒక వస్తువుని అమ్మినప్పుడు ఆ వస్తువుకి పరోక్ష పన్నులు కలిపి, అంటే మనం గవర్నమెంట్ వేసే ట్యాక్స్ ఉంటాయి కదా, సో అవి కలిపి గవర్నమెంట్ మనకు అందించే సబ్సిడీలు తీసివేయగా వచ్చేదే మార్కెట్ ధర అన్నమాట. నెక్స్ట్ ఇదేంటిది, స్థూల. ఈ స్థూల విషయంకి వస్తే ఏంటంటే, స్థూల అంటే మొత్తం వస్తుంది అన్నమాట. అంటే ఏమైంది ఇక్కడ, తరుగుదల కూడాను కలిపి చెప్పాలమ్మా, ఓకే, టోటల్ అమ్మ,
అంటే దాంట్లో ఉత్పత్తి అంతా ఎంతో పాటు దానిలో డిస్ప్రేషన్ అంటే డిప్రిషియేషన్, అంటే ఆ వస్తువు యొక్క, సపోజ్ చూడండి ఒక బైక్ కొన్నారు, సో ఒక బైక్తో 1 ఇయర్ పాటు ట్రావెల్ చేస్తూ, అంటే దీనిపైన ఒక బైక్ పైన మీరు ఓకే, సో ఏదో ఒక బైక్ కొన్నారమ్మా, సో బైక్ విషయానికి వస్తే ఈ బైక్ పైన మీరు ఒక 1 ఇయర్ పాటు మీరు ఏం చేశారంటే ఒక వ్యాపారం చేశారు. సో వ్యాపారం చేసినప్పుడు దీని నుంచి వచ్చే లాభము ప్లస్ ఈ బైక్ కాస్ట్ రెండు కలిపితే మొత్తం అనమాట, అంటే బైక్ కొన్నాళ్ళు తిరిగిన తర్వాత దాంట్లో కొంత అరుగుదల మరియు తరుగుదల వస్తుంది కదా, సో దాన్ని కూడా కలిపి చెప్పడం అనమాట. సో ఆ రెండింటిని కలిపి చెప్పేదే స్థూలం అనమాట. ఓకే, సో ఇది కూడా మీకు అర్థం కాకపోతే, ఒక మిషన్ అనేది 10,000 పెట్టి మిషన్ కొన్నామమ్మా, ఓకే ఒక మిషన్ అనేది కొన్నాం, సో ఈ మిషన్తో ఒక సంవత్సరం పాటు ఒక 1,000 ప్రొడక్ట్లు అనేవి మనం ఉత్పత్తి చేసాం. సో ఈ 1,000 ప్రొడక్ట్లు అనేవి ఉత్పత్తితో పాటు ఈ 10,000 రూపాయల మిషన్ కూడాను మొత్తం కలిపేసాం అనమాట, అంటే దీని కాస్ట్ ఎంత ఉందో అంత కలిపేసాం. సో ఇలా కలిపేసేది అంటే స్థూల వస్తుందమ్మా. ఓకే, బట్ దీంట్లో ఏమైంది, కొంత మిషన్ అనేది అంటే అరుగుదలకు గురైంది అనమాట, అంటే కొంత అరుగుదల గురైంది, దాన్ని కూడా కలిపేసాం. నెక్స్ట్ చూసుకుంటే దేశీయ, ఓకే దేశీయ అంటే ఆ దేశ సరిహద్దుల్లో, ఓకే దేశ సరిహద్దుల్లో ఓకే, అది ఆ దేశానికి చెందిన వారు కానీ, ఓకే ఆ దేశానికి చెందిన వారు కానీ విదేశీయులు కానీ, ఓకే అంటే మన దేశంలో ఉన్న ప్రజలు అంటే మన దేశ పౌరులు, అదేవిధంగా విదేశీయులు కూడా ఉన్నాం, వాళ్ళు ఇద్దరును ఉత్పత్తి చేసే, ఓకే బట్ ద కండిషన్ ఏంటి, మన దేశంలో ఉండాలన్నమాట, బయట కాకుండా మన దేశ బౌండరీలో ఉత్పత్తి అయ్యే మొత్తం విలువ అనమాట. ఓకే దేశీయ అంటే దేశ సరిహద్దుల్లో, సరిహద్దు లోపల దేశానికి చెందిన పౌరులు కానీ అదేవిధంగా విదేశీయులు కానీ వీళ్ళిద్దరూ ఉత్పత్తి చేసేదన్నమాట. ఓకే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఉత్పత్తి ఉంది. సో ఉత్పత్తి ఏంటంటే ఇక్కడ గమనించండి, ఆ సంవత్సర కాలంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు అన్నమాట, ఉత్పత్తి అయ్యే వస్తువులు. మనం కేవలం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మొత్తం తీసుకోవాలి, ముందు సంవత్సరాన్ని తీసుకోకూడదు. ఓకే ఎందుకంటే ముందు సంవత్సరాన్ని కూడా తీసుకుంటే మనకి దాని యొక్క ఎస్టిమేషన్ అనేది ఎక్కువైపోద్దమ్మా. అందువల్ల ఏంటంటే ఏ సంవత్సరం ఉత్పత్తిని ఆ సంవత్సరం తీసుకోవాలి. ఒకసారి గమనించండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. మార్కెట్ ధరల్లో అంటే ఒక వస్తువుని అమ్మినప్పుడు ఆ వస్తువు పైన వేసే పరోక్ష పన్నులు కలుపుకొని సబ్సిడీలు తీసివేయగా వచ్చేదే మార్కెట్ ధరలమ్మ. నెక్స్ట్ చూసుకుంటే స్థూల అంటే తరుగుదలను కూడా కలుపుకుంటే దాన్ని స్థూల అంటాం. నెక్స్ట్ దేశీయ అంటే దేశ సరిహద్దుల్లో, ఓకే ఆ దేశ బౌండరీలో విదేశీయుల చేత కానీ స్వదేశీయుల చేత కానీ ఇద్దరిచ్చే ఉత్పత్తి కాబడే వస్తువులని. నెక్స్ట్ చూసుకుంటే ఉత్పత్తి అంటే ఆ సంవత్సర కాలంలో ఉత్పత్తి మాత్రం తీసుకోవాలమ్మా, ముందు సంవత్సరం ఉత్పత్తి తీసుకోకూడదు, ఎందుకంటే అలా చేసినట్లయితే ఎస్టిమేషన్ ఎక్కువైపోద్దని చెప్పేసి మనకు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మాత్రమే తీసుకోవాలి, రైట్. సో మనకి మీకు అర్థమై ఉంటుంది ఓవరాల్గా, మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఏంటి. ఇక్కడ చూడండి, ఒక దేశ సరిహద్దుల్లో ఉత్పత్తి అయ్యే, అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దుల్లో ఉత్పత్తి అయ్యే వస్తు సేవల ద్రవ్య విలువను మార్కెట్ ధరలచే అంటే వీటితో హెచ్చిస్తే వచ్చేదే మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి అన్నమాట. ఓకే అయితే దీంట్లో మనకి కొన్ని విషయాలు అయితే ఉన్నాయమ్మా, అవి నేర్చుకుందాం. అవేంటంటే మనకి జీడిపి, జీడిపి అంటే ఏంటి, స్థూల
దేశీయ ఉత్పత్తి. ఇది యొక్క ప్రవాహ భావన. ఓకే, అంటే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుందమ్మా. ఓకే, కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే దీన్ని ఒక్క సంవత్సర కాలంలో మాత్రం తీసుకోవాలి. అంటే ఏ సంవత్సరానికి ఏ సంవత్సరంలో ఉత్పత్తి అనేది ఆ సంవత్సరానికి మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి, జాతీయ ఆదాయం కానీ. ఓకే, సో ఆ దేశ ఉత్పత్తి అనేది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మధ్యంతర వస్తువులను అయితే మినహాయించాలమ్మా. మధ్యంతర వస్తువులను మినహాయించాలి. దట్స్ మీన్స్ ఏంటంటే అంతిమ వస్తువులు మాత్రమే తీసుకోవాలి. ఓకే, అంతిమ వస్తువులను మాత్రమే తీసుకోవాలి. మనకి లాస్ట్ క్లాస్లో మనం చెప్పాం అసలు మధ్యంతర వస్తువు అంటే ఏంటి, అంతిమ వస్తువు అంటే ఏంటి. అంటే ఒక వస్తువు అనేది వేరొక వస్తువు తయారు చేయడానికి ఉపయోగపడేది మధ్యంతర వస్తువు. ఏ వస్తువు అయితే అది చివరి అనమాట, దాంతో సపోజ్ ఈ డస్టర్ ఉంది, దీంతో మరో వస్తువు తయారు చేయడం కుదరదు అన్నమాట. సో దీంతో ఎండ్, ఇది వాడడం, ఇది మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని బయటపడేస్తాం, రైట్. అదేవిధంగా ఈ పెన్ ఉంది, సో సేమ్ కదా, మనం దీన్ని వాడిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ దీంతో ఏమైనా చేస్తామా, పక్కన పడేస్తాం కదా. సో ఇలాంటి వస్తువులని అంతిమ వస్తువులు. మరి మధ్యంతర వస్తువులు అంటే ఏంటి, నేను వేసుకున్న షర్ట్ ఉంది కదమ్మా, సో ఎలా వచ్చింది ఇది. మొదటగా చూసుకుంటే పట్టు, ఓకే, లేదా పత్తి. ఓకే, పత్తి అనేది ఏమైంది, దారంగా మారింది. దారం ఏమైంది, వస్త్రంగా మారింది. వస్త్రం ఏమైంది, ఇలా బట్టగా మారింది. మనకి ఇక్కడ చూసుకుంటే మధ్యంతర వస్తువులు చూసుకుంటే మనకి ఇక్కడ వస్త్రం మధ్యంతర వస్తువు, అదేవిధంగా చూసుకుంటే దారం మధ్యంతర వస్తువు, పత్తి మధ్యంతర వస్తువు, కానీ ఈ షర్ట్ అనేది మధ్యంతర వస్తువు కాదు, ఇది ఫైనల్ ప్రోడక్ట్ అన్నమాట. సో మనం స్థూల దేశీయ ఉత్పత్తిని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మధ్యంతర వస్తువులు మినహాయించాలి, కేవలం అంతిమ వస్తువులు మాత్రమే తీసుకోవాలి, రైట్. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎన్ఎఫ్ఐఏని మినహాయించాలి. వాట్ ఈస్ ఎన్ఎఫ్ఐఏ చెప్పగలరా, ఒకసారి కామెంట్ చేయండి, ఇప్పుడే చేయండి, ఒకసారి పాజ్ చేసి కామెంట్ చేయండి అమ్మా. ఎన్ఎఫ్ఐఏ, రైట్. ఎన్ఎఫ్ఐఏ అంటే చూడండి, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఓకే, అంటే విదేశాల నుండి వచ్చే ఇన్కమ్ అన్నమాట. ఎన్ఎఫ్ఐఏని అయితే మినహాయించాలి. ఎందుకు ఈ ఎన్ఎఫ్ఐఏని మినహాయించాలంటే, మనం ఏం చెప్పాం, ఇది ఒక దేశ సరిహద్దులో మాత్రమే చెప్పుకున్నాం కాబట్టి విదేశాల నుండి వచ్చే ఆదాయాన్ని మనం క్యాలిక్యులేట్ చేయకూడదు కాబట్టి మనం కేవలం దేని తీసుకోవాలి అంటే ఈ ఎన్ఎఫ్ఐఏని మినహాయించాలి, కేవలం ఆ దేశ సరిహద్దు లోపల జరిగే ఉత్పత్తి మాత్రం తీసుకోవాలని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎన్ఎఫ్ఐఏని అయితే మినహాయించాలి. అదేవిధంగా చూసుకుంటే మనకి సో మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి, ఓకే, జీడిపి మార్కెట్ ప్రైస్ అంటే మనం ఏం చెప్పుకున్నాం అంటే వాల్యూ ఆఫ్ అవుట్పుట్ కాదు. ఓకే, వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అనేది కాదు. సో ఈ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ నుండి ఇంటర్మీడియట్ కన్జప్షన్, ఓకే, ఇంటర్మీడియట్ కన్జప్షన్ని తీసివేయాలమ్మా. ఓకే, సో వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జప్షన్ అన్నమాట. సో దీన్ని తీసివేయగా వచ్చేది మనకి జీడిపి మార్కెట్ ప్రైస్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ దీన్ని ఏమనొచ్చు అంటే దీన్నే సేమ్ జీవిఏ ఈజ్ ఈక్వల్ టు
గ్రాస్ వాల్యూ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జప్షన్ లేదా ఇంటర్మీడియట్ కన్జప్షన్ తీసివేస్తే మనకు వచ్చేది జీవీఏ అమ్మ. దీన్ని బట్టి మనం ఏంటంటే జీవీఏని జీడిపి కూడా అనొచ్చు మనం, రైట్? అయితే గమనించండి, మనకి జీడిపి మార్కెట్ ప్రైస్ అంటే వాల్యూ ఆఫ్ అవుట్పుట్ కాదు, ఈ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ని దాని నుంచి ఇంటర్మీడియట్ వస్తువుల్ని, ఓకే, అంటే ఏవైతే మనకి టోటల్ ప్రొడక్షన్ అనమాట, టోటల్ ఉంది కదా, సో టోటల్ ప్రొడక్షన్ నుంచి ఏవైతే దాంట్లో మధ్యాంతర వస్తువులను తీసివేయగా వచ్చేదే జీడిపి మార్కెట్ ప్రైస్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకే. అదేవిధంగా చూసుకుంటే జీడిపి మార్కెట్ ప్రైస్, ఓకే, జీడిపి మార్కెట్ ప్రైస్ చూసుకుంటే మనకి ఆ సంవత్సర కాలంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల పరిమాణము, ఓకే, వస్తువుల పరిమాణము ఇంటూ ఆ వస్తువుల ధర అనమాట, ఓకే, ఆ సంవత్సరంలో ఉన్న ధర అనమాట. సో ఇప్పుడు మనకి 10 వస్తువులు ఉత్పత్తి చేస్తే, సో ఆ 10 వస్తువులకి ఒక్కొక్క దానికి 100 రూపాయలు చెప్పున ఉంటే మనకి టోటల్గా యొక్క మన యొక్క జీడిపి ఎంత అమ్మా? సో 1000 రూపీస్ అని చెప్పి చెప్పుకుంటాం అనమాట, ఓకే. అంటే ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేసాం, ఆ వస్తువులకి మార్కెట్లో ధర ఎంత ఉంది, సో దాని నుంచి దీనిన్నింటిని క్యాలిక్యులేట్ చేసి వచ్చేదే జీడిపి మార్కెట్ ప్రైస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అమ్మా. సో అదేంటంటే గమనించండి, అసలు వాల్యూ యాడెడ్, ఓకే, వాల్యూ యాడెడ్ అనమాట, అంటే జీడిపి అంటే సమ్ ఆఫ్ టోటల్ వాల్యూ యాడ్ ఈజ్ ఈక్వల్ టు మనకేంటంటే వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జప్షన్ తీసివేయాలి, ఓకే. దీని ప్రకారం చూసుకుంటే ఏంటంటే జీడిపి మార్కెట్ ప్రైస్ అంటే వాల్యూ అంటే టోటల్ సమ్ ఆఫ్ వాల్యూ యాడెడ్ అనమాట, ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మనకి సపోజ్ మనం దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అమ్మా. సో పత్తి, సో ఇక్కడ చూసుకుంటే మనకి వాల్యూ ఆఫ్ అవుట్పుట్, ఓకే, వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఇది. నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్మీడియట్ అంటే దీనికి సహకరించిన ఇంటర్మీడియట్ వస్తువులు అనమాట, ఇంటర్మీడియట్ కన్జప్షన్, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే వాల్యూ యాడెడ్. సో చూద్దాం అసలు ఏ విధంగా ఉంటాయని చెప్పి చూసుకుంటే మనకి ఇక్కడ మనం ఇనీషియల్గా ఒక డ్రెస్, సపోజ్ ఈ సెట్ ఉంది కదమ్మా, ఈ సెట్ రెడీ అవ్వాలంటే ఎలా రెడీ అని చూసుకుంటే ముందుగా చూసుకుంటే పత్తి ఉంది కదా, సో పత్తిని తీసుకుంటాం. సో పత్తి వాల్యూ చూసుకుంటే 1000 రూపీస్, పత్తి వాల్యూ ఎంతమ్మా? 1000 రూపీస్. అయితే ఏంటంటే పత్తి వచ్చినప్పుడు దానికి ఏదైనా ఇంటర్మీడియట్ ఉందా అంటే లేదు, సో కేవలం పత్తిని తీసుకున్నప్పుడు ఒక ఇంటర్మీడియట్గా ఏం లేదు కాబట్టి 1000 తీసుకున్నాం, కేవలం పత్తిని తీసుకుంటే. సో నెక్స్ట్ చూసుకుంటే పత్తి ద్వారా దారం అయింది, ఓకే, అంటే ఈ పత్తిని మనం కొని దారాన్ని చేసాం, దానికి కొంత ఖర్చు అయింది, తర్వాత దానికి మనం కొంచెం లాభాన్ని కూడా కలుపుకుని ఉన్నాం అనమాట. సో మనకి కొంత ఖర్చు అయింది, దాన్ని చూసుకుంటే మొత్తం ఏంటంటే 1500 రూపాయలు అయింది అనమాట, ఓకే. ఈ పత్తిని దారంగా మార్చాం, దాన్ని మార్కెట్లో అమ్మినప్పుడు దాని యొక్క వెల అంత 1500 రూపాయలు. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ దారంలో ఉన్నది ఏంటి, పత్తి ఉంది కదా, సో ఈ పత్తి అనేది ఈ దారానికి ఇంటర్మీడియట్ వస్తువు, సో ఈ 1000 రూపీస్ అనేది దీని నుంచి తీసివేయాలి, రైట్? సో అప్పుడు ఏమవుతుంది, మనకి వచ్చేది 500 మాత్రమే, అంటే మన జీడిపిలో కలిసేది 500 మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పత్తిని క్యాలిక్యులేట్ చేసాం, పత్తిని క్యాలిక్యులేట్ చేసినప్పుడు 1000 వచ్చింది. నెక్స్ట్ దారాన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మళ్ళీ అగైన్ 1500 తీసుకోకూడదు, ఎంత తీసుకోవాలి, ఈ దారంలో ఉన్న పత్తిని తీసివేయాలి, రైట్? నెక్స్ట్ చూసుకుంటే దారం అనేది వస్త్రంగా మారిందమ్మా, ఓకే, వస్త్రంగా మారింది, సో అంటే క్లాత్గా మారింది. అప్పుడు దాని వెల ఎంత అంటే 2500 అయింది, ఓకే, 2500 అయింది. అయితే ఈ వస్త్రంలో
అగైన్ ఏముంది, దారం ఉంది. సో ఏంటంటే ఆ దారం క్యాల్కులేట్ చేశాం కాబట్టి దాన్ని కూడా తీసివేయాలి. ఓకే, తీసివేస్తే అప్పుడు ఏమవుద్ది, 2500 మైనస్ 1500 తీసేస్తే 1000 రూపీస్, రైట్. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఒక డ్రెస్ లేదా షర్ట్ అయిందనమాట, షర్ట్ లేదా డ్రెస్ అనమాట. సో ఇది 4000 రూపీస్ అయిందమ్మ. సో ఈ 4000 రూపీస్ అయినప్పుడు ఈ యొక్క షర్ట్లోన ఉండే అంశాలు చూసుకుంటే వస్త్రం ఉంది. ఓకే, వస్త్రం ఉంది కదా. సో మనం ఏంటంటే ఈ వస్త్రం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఈ వస్త్రానికి అయ్యే ఖర్చు ఎంత అయితే ఉందో ఆ 2500 అనేది తీసివేయాలి. తీసివేస్తే ఇప్పుడు ఏమైంది, 4000 మైనస్ 2500 తీసివేస్తే ఇక్కడ వచ్చేది 1500. ఓకే, 1500. సో ఇప్పుడు చూడండి, వాల్యూ ఆఫ్ అవుట్పుట్ చూసుకుంటే మనకి ఎంత వచ్చిందమ్మా, 4000 2500 6500 ప్లస్ 15 8000 ప్లస్ 1000 9000 అనమాట. ఓకే, వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అనేది మొత్తం చూసుకుంటే మనకి 9000 అయింది. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ ఏమవుతుంది, ఇక్కడ పత్తి వచ్చింది, సో నో ప్రాబ్లం ఇక్కడ. బట్ ఇక్కడ దారం తీసుకున్నప్పుడు దారంలో పత్తి ఉంది, అంటే ఇక్కడ పత్తి అనేది 2 టైమ్స్ క్యాలిక్యులేట్ అయింది, రైట్. అది గుర్తుపెట్టుకోండి. సో అగైన్ చూసుకుంటే మనం ఈ మొత్తాన్ని ఎలా క్యాలిక్యులేట్, ఎందుకు క్యాలిక్యులేట్ చేయమంటే ఇక్కడ 2500 ఉంది కదా. సో ఇది తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ రెండు క్యాలిక్యులేట్ అయిపోయి, అంటే ఇక్కడ దారం క్యాలిక్యులేట్ అయితే ఆటోమేటిక్గా పత్తి అనేది క్యాలిక్యులేట్ అయిపోయింది. సో అందువల్ల ఏంటంటే దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే, సో వీటిని కూడా తీసుకోకూడదు, తీసుకుంటే ఏంటంటే ఒకదాన్నే రిపీటెడ్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో మనం డ్రెస్ని తీసుకున్నప్పుడు, ఏవైతే వస్త్రాన్ని ఐ మీన్ షర్ట్ని తీసుకున్నప్పుడు దాంట్లో ఏవైతే ఇంటర్మీడియట్ వస్తువులు ఏమున్నాయో, వస్త్రం ఉంది, దారం ఉంది, పత్తి ఉంది, సో వీటిని తీసుకోకూడదు. మనకేంటంటే ఏదైతే ఇంటర్మీడియట్ వస్తువులు ఉన్నాయో అలాంటి వాటిని మినహాయించాలి. సో అందుకే మనం మినహాయించాము. ఓకే, వాల్యూ ఆఫ్ అవుట్పుట్ చూసుకుంటే 9000 అయింది, రైట్. సో ఇప్పుడు చూసుకుంటే ఇంటర్మీడియట్ కన్జప్షన్, ఓకే, దీనికి సహాయపడే వస్తువులు చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్ కన్జప్షన్ చూడండి, ఇది 2500 ప్లస్ 2500 అంటే 5000 రూపీస్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి 1000 ప్లస్ 500 1500, 2500 ప్లస్ 1500 చూసుకుంటే 4000. ఓకే, మనం మన యొక్క జీడిపిలో ఏం తీసుకోవాలంటే కేవలం దీన్ని మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఎందుకు తీసుకోవద్దని చెప్పేసి చెప్పాను, ఎందుకంటే దీన్ని తీసుకుంటే అంటే ఈ మొత్తాన్ని తీసుకుంటే మనం ఒకటేసారి నంబర్ ఆఫ్ టైమ్స్ ఒకే వస్తువుని మళ్ళీ మళ్ళీ దాన్ని రిపీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మనం కేవలం ఏంటంటే వాల్యూ యాడెడ్, ఓకే, సో దానివల్ల తీసుకోవాలి. దీని ప్రకారం చూసుకునేంటే మనకి గమనించండి, ఒక్కడి మీద గుర్తుపెట్టుకోండి అమ్మా, జీడిపి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టోటల్ వాల్యూ యాడెడ్. ఓకే, సమ్ ఆఫ్ టోటల్ వాల్యూ యాడెడ్ మొత్తం తీసుకోవాలి. సో ఈ సమ్ ఆఫ్ టోటల్ వాల్యూ యాడ్ అంటే దీన్ని మనం అగైన్ చూసుకుంటే ఇదేంటిది, వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జప్షన్, ఇంటర్మీడియట్ కన్జప్షన్. సో దీన్ని తీసేయాలని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఓవరాల్గా మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి. చాలా సింపులే, బట్ మీకు అర్థం కాకపోతే మరొకసారి చూడండి. ఎకానమీ అంటే భయపడకండి, ఎందుకంటే మనకి దీంట్లో నేర్చుకోవడానికి అయితే పెద్దగా ఏమి ఉండదు, అన్నీ మనకు తెలిసిన వర్డ్స్ ఉంటాయి. కానీ ఏంటంటే ఆ టెర్మినాలజీ మనకి సరిగ్గా అర్థం చేసుకోకపోతే మనం ఆ యొక్క లింక్ మిస్ అవుతాం. ఎప్పుడైతే లింక్ మిస్ అవుతామో ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది ఎక్కడో గాల్లో ఉంటుంది అనమాట. సో మీరు లింక్ మిస్ అవ్వద్దు, ఒకటి రెండు సార్లు చూడండి, చాలా ఈజీగా అర్థమవుద్ది. ఒకసారి చూసుకుంటే మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఒక సంవత్సర కాలంలో
ఆ దేశ సరిహద్దుల లోపల, ఓకే, ఆ దేశ సరిహద్దుల లోపల ఉత్పత్తి అయ్యే వస్తు సేవల ద్రవ్య విలువను మార్కెట్ ధరలచే హెచ్చిస్తే వచ్చేదే, ఓకే, మార్కెట్ ధరలచే హెచ్చిస్తే వచ్చేదే మనకి మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాం.